టిడిపి చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది నారా చంద్రబాబు నాయుడుకే కాదు ఆయన నాయకత్వం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ కూడా రాజకీయ ముగింపునకు కౌంట్ డౌన్ మొదలైంది పేరుకే జాతీయ పార్టీ దాని బలం పాతాళానికి పడిపోతోంది ఈ వాస్తవాన్ని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో టీడీపీ పోటీ చేయకపోవడంతో నిరూపితమైంది ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఓ వెలిగి వెలిగిన టీడీపీ నేడు అంధకారంతో సతమతమవుతోంది తెలంగాణలో టిడిపి చేతులెత్తేయడం అలాగే ఏపీలో కూడా చెప్పుకోదగిన స్థాయిలో పెర్ఫార్మెన్స్ చూపకపోవడంతో ఆ పార్టీ భవిష్యత్తు గురించి చర్చకు తెరలేచింది జనసేనతో పొత్తు కుదరడంతో అధికారంపై టిడిపిలో ఆశలు చిగురించాయి టిడిపి జనసేన పొత్తు నేపథ్యంలో ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో ఇంకా తేలలేదు ఆంధ్రప్రదేశ్లో నూట ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ స్థానాలన్నింటిలో టీడీపీ పోటీ చేయదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం జనసేన నుంచి డిమాండ్ బలంగా ఉందనే ప్రచారం జరుగుతోంది కనీసం ముప్పై ఐదు నుంచి నలభై సీట్లు ఇస్తే తప్ప తమకు గౌరవప్రదమైన కేటాయింపు ఇచ్చినట్లు కాదని జనసేన నాయకులు అంటున్నారు మరోవైపు టిడిపి నేతలు పవన్ కళ్యాణ్ కు కనీసం నుండి ముప్పై అసెంబ్లీ మూడు నుండి ఐదు లోక్సభ స్థానాలు ఇచ్చే ఉన్నాయని చెబుతున్నారు ఈ లెక్కన ఏపీలో కూడా టీడీపీ బలం పతనం అవుతున్నట్ల చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ రోజు రోజుకు పతనం అవుతోందని ఆ పార్టీ పోటీ చేసే స్థానాలు చెబుతాయి జనసేనతో పొత్తు టీడీపీకి తాత్కాలిక ఊరట మాత్రమే జనసేనతో పొత్తు కుదరకపోతే రానున్న ఎన్నికలలో సీఎం జగన్ ను ఎదుర్కోగలమన్న ధీమా కూడా టీడీపీలో లేకపోయేది జనసేనతో పొత్తు వల్ల పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం అండగా నిలుస్తుందని తద్వారా ఎన్నికలలో విజయానికి మార్గం సుగమం అవుతుందని టీడీపీ లెక్కల్లో తేలింది జనసేనతో పొత్తువల్ల టీడీపీకి ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందని మెజారిటీ అభిప్రాయం అయితే టిడిపి జనసేన పార్టీలకు రాజకీయంగా అండగా నిలిచే సామాజిక వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితిని కొట్టిపారేయలేం ఎన్నికలలో ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలి ఎంతవరకు విజయవంతంగా సాగుతుందో చూడాలి జనసేనతో టిడిపి బంధం పూర్తిగా అవకాశం వాదంతో కూడుకుందని విమర్శ లేకపోలేదు నిజంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య సన్నిహిత సంబంధాలుంటే తెలంగాణలో కలిసి ఎందుకు పోటీ చేయలేదు లేదనే ప్రశ్న ఉత్పన్నమైంది తెలంగాణలో మాత్రం బీజేపీ జనసేన కలిసి పోటీ చేయడానికి చర్చలు కూడా జరుగుతున్నాయి తెలంగాణలో జనసేనకు టీడీపీ ఓట్లు బదిలీ కాకపోతే ఆ ప్రభావం తప్పకుండా ఏపీ ఎన్నికలపై పడుతుందనే ప్రచారం జరుగుతోంది టీడీపీ బలహీనంగా ఉండడం వల్లే ఈ ఆగచాట్లన్నీ టీడీపీ తాను బలంగా ఉన్నానని నమ్ముతూ ఉంటే వైసీపీ మాదిరిగా ఒంటరిగా బరిలో దిగేది తాను బలహీనంగా ఉన్నాననే భయం టీడీపీని వెంటాడుతోంది అందుకే జనసేన లేకుండా వైసీపీని ఎదుర్కోవడానికి టీడీపీ వెనుకంచ వేసింది తన సీట్లను జనసేనకు త్యాగం చేయడం ద్వారా సంబంధిత నియోజకవర్గాలలో నాయకత్వాన్ని బలహీన పరుచుకుంటున్నాననే స్పృహ టీడీపీకి ఉన్నప్పటికీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఒకవేళ జనసేనతో కలిసి పోటీ చేసినా అధికారంలోకి రాకపో మాత్రం ఇక శాశ్వతంగా టీడీపీని మరిచిపోవచ్చు ఈ చేదు నిజాన్ని టిడిపి రాజకీయ పందానే తెలియజేస్తోంది